ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ గురువారము. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన కాని ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదు. మొదటి పట్టణము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనం వరకు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తు నందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రము ప్రవక్తలు దానికి సాక్ష్యమసగిరి. క్రీస్తునందు విశ్వాసము కలవారందరినీ దేవుడు తనకు అంగీకారయోగ్యులుగా చేసుకొనును. ఎట్టి భేదము లేదు. మానవులందరూ పాపము చేసితిరి. అందరూ దేవుని మహిమకు కొరతబడిరి. యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచిత అనుగ్రహముచే నీతిమంతులుగా చేయబడితిరి. మానవులకు ఆయన ఎందుగల విశ్వాసముచే ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఏలన గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించెను. తాను నీతిమంతుడనని యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా చేయుదునని నిరూపించుటకు దేవుడు ఇట్లు చేసెను. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమీయూ లేదే. ఏ కారణమున? క్రియల వలననా? కాదు, విశ్వాసము వలన మాత్రమే. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన కాని ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదని మేము భావించుచున్నాము. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడు కాదా? అవును, దేవుడు ఒక్కడే. కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు దయగలవాడు, సమృద్ధిగా రక్షణము వసగువాడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 47వ వచనము నుండి 54వ వచనము వరకు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు. ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలైనా వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారికి సమాధులను కట్టుచున్నారు. ఇందువలననే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారిలో కొందరును వారు చంపెదరు, కొందరును హింసించెదరు. ప్రపంచ ప్రారంభము నుండియు, అనగా ఆబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరము వారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాలపు చెవిని మీ స్వాధీనము చేసుకొని ఉన్నారు. మీరు ప్రవేశింపలేదు, ప్రవేశించు వారిని మీరు అడ్డగించితిరి అని చెప్పెను. యేసు అక్కడ నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఆయనపై పగబట్టి ఎట్లైనను ఈయనలు తప్పు పట్టవలేనని ఒత్తిడి చేయుచు
ప్రశ్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటలలో చిక్కించుకున వలయునని పొంచియుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.